హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద స్టోరీ అనాలసిస్ ఆఫ్ బ్రహ్మాస్త్ర సో మనం రీసెంట్గా ట్రైలర్ టీజర్ అన్నీ చూసాం సో నేను వాటిల్లో గమనించిన పాయింట్స్ నేను స్లో మోషన్లో ఏవేవి గమనించా వాటిని చూసి స్టోరీని ఎనాలసిస్ చేశా ఒకవేళ మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అండ్ ఒకవేళ మేము ఏమైనా మిస్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇది మీకు వార్నింగ్ ఇస్తున్నా ఇది స్టోరీ అనాలసిస్ మాత్రమే ఇది ఒరిజినల్ స్టోరీయో కాదో నేను చెప్పలేను లేదు సినిమా చూస్తాము అంటే దిస్ వీడియో ఇస్ నాట్ ఫర్ యూ ప్లీజ్ స్కిప్ దిస్ వీడియో ఈ రెండు షార్ట్స్ చూసారా టీజర్ అండ్ ట్రైలర్ లో ఇక్కడ నాగ్స్టర్ రెండిట్లో ఒకే లొకేషన్లో ఉన్నారు సో ఈ మే బీ ప్లాన్ సంథింగ్ ఇన్ దిస్ లొకేషన్ సో అందుకని నంది అస్త్రాన్ని వాడి ఆ ట్రక్ ఆపారు అండ్ ట్రైలర్ స్టార్టింగ్ లోను అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెండు సీన్స్ లో ఒకే రిచువల్ చేస్తూ ఉంటారు అందరు సో ఇక్కడ మనం గమనిస్తే ఒక్కరు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వెపన్ హోల్డ్ చేసి ఉంటారు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటివి చాలా అస్త్రాలు ఉన్నాయని అవి కలిస్తే ఒక రిచువల్ చేయాలని వీళ్ళ ఆచారం ఏమో అండ్ మనం ట్రైలర్లో ఇక్కడ అండ్ ఇక్కడ గమనిస్తే ఇద్దరు వ్యక్తులు రెండు వెపన్స్ వాడుతూ ఉంటారు ఒకళ్ళని ఏమో క్లోజ్గా గమనిస్తే ఇంద్రుడి వాహనమైన ఐరావతం ఉంటుంది ఏమో వానరం పవర్ ఉంటుంది మేబీ ఇలా వాహనాల పవర్స్తో కూడా అస్త్రాలు ఉన్నాయేమో నంది అస్త్రం ఉన్నట్టు సో ఇలాంటి అస్త్రాలన్నిటికీ అధిపతి బ్రహ్మాస్త్రం అండ్ మనం ఈ సీన్లో అండ్ ఈ సీన్లో మనం గమనిస్తే బ్రహ్మాస్త్రం పట్టుకునే ఒక వ్యక్తి ఉంటాడు అతని చేయిని గమనించా సేమ్ మనకి ఈ సీన్లో సేమ్ అతనే ఉంటాడు అండ్ అతని చెస్ట్ని గమనిస్తే అతని చెస్ట్ మీద ఒక రెడ్ స్పాట్ ఉంది అది సేమ్ మనకి ట్రైలర్లో ఇక్కడ ఉంది సో మేబీ మౌని రాయ్ ఇతన్ని విడిపించడానికే ట్రై చేస్తూ ఉందేమో అండ్ మనం ట్రైలర్లో ఇక్కడ అండ్ ఇక్కడ గమనిస్తే శివ తన పవర్ని కంట్రోల్ పోగొట్టుకుంటాడు అండ్ మనం ఇదే సీన్ని ఇక్కడ కూడా గమనించవచ్చు అండ్ ఇక్కడ కూడా ఆలియా భట్ ఉంటుంది సో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సో ఆలియా భట్ ఈస్ ద వన్ విచ్ హెల్ప్స్ శివ వెన్ హీ లాసెస్ హీస్ పవర్ ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ వే వాళ్ళని కాపాడుతుంది ఇక్కడ ఈ సీన్లో గమనిస్తే సేమ్ మనకి ఇందాక మాట్లాడుతున్నట్టు చెస్ట్ మీద అలాంటిది పెట్టి హీరోని ఆహిద్దామని విలన్స్ ట్రై చేస్తూ ఉంటారేమో అండ్ ట్రైలర్లో ఈ మనిషిని గమనించారా తను మన సేమ్ ఇక్కడ నాగ్ సార్ని అప్ చేసి ఉంటాడు అండ్ ఆ సీన్ కి తర్వాతే నాగ్ ఆలియా అని అండ్ రణబీర్ కపూర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు సో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఏంటంటే వాళ్ళిద్దరిని కాపాడంలో నాగ్ సార్ చనిపోయి ఉండొచ్చు అండ్ ఆయన నంది అస్త్రాన్ని తీసుకొని ఆ వ్యక్తి హీరో వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాడేమో అండ్ మనం ఈ సీన్లో కింద గమనిస్తే కొన్ని గ్లాస్ పీసెస్ పగిలుంటాయి అండ్ మనం ట్రైలర్ స్టార్టింగ్లో ఒక అతను వానరం పవర్ యూజ్ చేసి పైన గ్లాసెస్ పగల కొట్టుకొని పైకి వెళ్తాడు సో మేబీ అతనికి కి ఏమైనా ఫైట్ జరిగి అతను ఊడిపోయి ఉండొచ్చు అండ్ అందుకే మౌనీరాయ్ ఆవహించి ఉండొచ్చు తన్ని ఇక్కడ మనం గమనిస్తే మౌనీరాయ్ నెక్ మీద కొన్ని టాటూస్ ఉన్నాయి చూసారా సేమ్ అవే ట్యాటూస్ మనకి బ్రహ్మాస్త్రాన్ని కలిపేటప్పుడు చూపిస్తారు సో మేబీ మౌనీరాయ్కి కానీ తన ఫాలోవర్స్ కానీ బ్రహ్మాస్త్రం యొక్క ప్రతి పార్ట్ దొరికి ఉంటుంది అండ్ మనం ఈ సీన్లో గమనిస్తే రణబీర్ కపూర్ ఫుల్ పవర్తో ఫైట్ చేస్తూ ఉండగా అదుపు తప్పుతాడు సో ఇదే ఛాన్స్గా తీసుకొని రాయ్ అండ్ తన ఫాలోవర్స్ రణ్బీర్ కపూర్ని చుట్టూ ముట్టేస్తారు సో మనం అర్థం చేసుకోవచ్చు శివ వాళ్ళకి దొరికిపోతాడు అండ్ అతన్ని తీసుకువెళ్ళి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఇతన్ని విడిపించడానికి ఉపయోగిస్తారేమో అండ్ మనం టీజర్లో గమనిస్తే అతను పట్టుకున్న త్రిశూలం మౌనీరాయ్ వెపన్ వెయిన్ వాటర్ ఫ్రై ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అండ్ పైన బ్రహ్మాస్త్రం ఉంటుంది సో ఇవన్నీ మెయిన్ వెపన్స్ అయితే వీటన్నిటికీ లీడర్ బ్రహ్మాస్త్రం అని మనం ఇక్కడ కన్క్లూడ్ చేసుకోవచ్చు అండ్ మనం మోషన్ పోస్టర్ టీజర్లో చూస్తే అక్కడ ఈ సీన్లో ఆర్యాభట్ పక్కనే ఉంటుంది అండ్ మధ్యలో బ్రహ్మాస్త్రం అన్లాక్ అవుతూ ఉంటుంది అండ్ మనం మోషన్ పోస్టర్లో ఈ సీన్లో గమనిస్తే హీరో ఐలో మనకి బ్రహ్మాస్త్రం కనిపిస్తుంది సో మేబీ మన హీరో విలని ఊడించేటప్పుడు ఈ పవర్ని పొంది ఉంటాడు సో మొత్తం ఇది కాదు భయ్యా నాకు అసలు స్టోరీ చెప్పు అంటే సో నాకు తెలిసి కొన్ని అస్త్రాలు పవర్స్ ఉంటే కొన్ని డీబిల్ డార్క్నెస్ ఆ అస్త్రాలన్నింటినీ వాటి డార్క్ పవర్స్తో మిక్స్ చేసి మొత్తం డార్క్ చేస్తూ ఉంటాయి అండ్ మన హీరో వాళ్ళ టీం వచ్చేసేసి వీటిని ఆపి బ్రహ్మాస్త్రాన్ని కాపాడేది ఎందుకు బ్రహ్మాస్త్రం మీదే విలన్ టీం పడింది ఎందుకంటే ఒకవేళ బ్రహ్మాస్త్రాన్ని కనుక వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకుంటే మొత్తం ప్రతి వెపన్ వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది సో దీనికోసమే హీరో అండ్ విలన్ టీం ఫైట్ చేసుకుంటా అంటాడు అండ్ మధ్యలో మన హీరో రోల్ ఏంటంటే ఆ డార్క్ అని అతను అన్లాక్ చేయకుండా ఉండాలి ఎందుకంటే అతని ఫైర్ పవర్తోనే అతను అన్లాక్ అయ్యేటట్టు ఉన్నాడు మరిన్ని వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మర్చిపోకుండా యూట్యూబ్ ప్లాట్ఫామ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి